భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 133వ జయంతి సందర్భంగా జిల్లా ప్రజానీకానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు బాబా గారి 133 జయంతి సందర్భంగా ప్రపంచమంతా కూడా ఈరోజు వారి జయంతిని జరుపుకుంటా ఉంది. ఎందుకంటే మేధావి, ప్రపంచ మేధావి, అదే కాకుండా మన భారతదేశానికి అన్ని వర్గాలకి రాజ్యాంగంలో అవకాశం కలిగించినటువంటి వ్యక్తి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే చాలా ప్రజాస్వామ్య వ్యవస్థ ఈరోజు నడుస్తుందంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో అది ఉండడం వల్లనే ఈరోజు ప్రపంచంలో మన దేశం వైపు చూస్తాము. ఇన్ని 140 కోట్ల జనాభాలో ఏ విధంగా పడవిలుగుతూ ఉంది అనేది ఆశ్చర్యం గురి చేస్తూ ఉంది. ఎందుకంటే అది బాబాసాహెబ్ గారి యొక్క గొప్పతనం. ఈరోజు ప్రత్యేకంగా గిరిజనులకైతే 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవడం, అన్ని వర్గాలకి అన్ని రకాలుగా హక్కులు కలిగించినటువంటి మన రాజ్యాంగంలో ఇంకా చాలా మనం సాధించుకోవాల్సినటువంటి ఉన్నాయి. ఈరోజు ఎందుకంటే పేద వర్గాల వారికి ప్రధానంగా ఇప్పుడు కొందరు నిన్న కూడా నేను చూసిన భారతీయ జనతా పార్టీ మళ్ళీ వస్తే ఏదో రాజ్యాంగాన్ని మార్స్తారని చెప్పేసి పిచ్చి కూతలు ముస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి గత 10 సంవత్సరాల్లో కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి మూల సూత్రాలకి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మరి పరిపాలన జరుగుతూ ఉంది. ఇక ముందు కూడా ఆ విధమైనటువంటి ఏమీ ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ప్రతి ఒక్క జిల్లా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరొక్క మారు మరి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతిని శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగం మన దేశానికి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన రాసినటువంటి రాజ్యాంగం వల్లనే ఈ స్థితిలో అందరం మనం ఉండగలిగినామంటే ఆయన రాసిన రాజ్యాంగం యొక్క ఫలితమే. ఇంకా పూర్తి ఫలాలు అందాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా అయిన తర్వాత ప్రపంచంలో అంబేద్కర్ గారు నివసించినటువంటి నివాసాలు కానీ మిగతా కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని గొప్పగా అభివృద్ధి చేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం కూడా నడవాలని జాతికి సంకేతం ఇస్తున్నటువంటి తరుణంలో నా దళిత సోదరులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు అడుగడుగున అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగానే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మనకు రావాల్సినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను సాధించుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో కాకుండా నా దేశంలో ఉన్నటువంటి పీడితులు, బాధితులు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని,
ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగంలో అన్ని అంశాలను పొందుపరిచి ఈరోజు ప్రపంచం అంతా కూడా భారత రాజ్యాంగం వైపు చూస్తున్నదంటే ఆయన రాజ్యాంగాన్ని ఎంత గొప్పగా రచించి మనకు అందించిందో మనందరికీ అర్థమవుతుంది. మరొక్కసారి జయంతి సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు.